హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి. ఈ మెసేజెస్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే కనుక ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అలాగే ఎవరికన్నా రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ అన్నీ ఛార్జబుల్ అండి. మీరు అమౌంట్ పే చేస్తాను అంటేనే కాల్ చేయండి, ఎందుకంటే ఏది ఫ్రీ అయితే కాదు, సో అమౌంట్ పే చేయాలి. అలాగే టారోట్ ఎవరికైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి, నేను ఫీజు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మీరు సీరియస్గా నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి, ఓకేనా? సో లెట్స్ సీ యువర్ మెసేజెస్. సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సో చాలామంది రాసులు విడిగా వీడియోస్ చేయమని అడుగుతున్నారు. ఓకే, నాకు టైం ఉండట్లేదు. ఒకవేళ టైం ఉంటే నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ చూద్దాం. సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అంటే దట్ ఈస్ త్రీ ఆఫ్ సోర్స్. ఓకే, రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ సంబంధించి, ఎందుకంటే సెవెన్ ఆఫ్ కప్స్. సెవెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే క్లారిటీ ఉండకపోవడం. ఎస్, మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు, కమ్యూనికేషన్ ఉంది, బట్ స్టెబిలిటీ అన్నది లేదు మీ రిలేషన్షిప్లో. థింగ్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అండ్ కన్ఫ్యూజన్ కూడా చాలా చాలా ఉంది. మేబీ మీ ఇద్దరిలో ఒకరికి ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, అంటే వేరే ఆప్షన్స్ రిలేషన్షిప్ వైజ్, బట్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ స్టెబిలిటీ గురించి క్లారిటీ లేకుండా ఉన్నది రీసెంట్ పాస్ట్లో అయితే. ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీకి సంబంధించిన కార్డు. సో ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ చూస్తే ఖచ్చితంగా క్లారిటీ లేదు స్టెబిలిటీ గురించి. అండ్ ఎస్, కమ్యూనికేషన్ కూడా మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మాట్లాడుకుంటే ఒకేసారి ఎక్కువ మాట్లాడుకోవడం, లేదంటే ఒకేసారి కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, లేదా బ్లాక్ చేసుకోవడం, లేదా కోపం పెంచుకుని మాట్లాడుకోకపోవడం. సో టోటల్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే ఉంది రీసెంట్ పాస్ట్లో. అండ్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ సోర్స్, ద సన్ అండ్ సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇప్పటికి కూడా ఈ కనెక్షన్ అనేది స్టక్ అయింది, అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో లేదా ఎక్కడైతే అప్గ్రేడ్ అయ్యిందో అక్కడే ఆగిపోయింది. సో అక్కడి నుంచి మేజర్ షిఫ్ట్ అన్నది రిలేషన్షిప్లో జరగలేదు. బట్ మీరిద్దరు ఒకరి గురించి ఒకరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. ఎస్, ఈ రిలేషన్షిప్కి ఒక నేమ్ ఇవ్వాలి, లైక్ మ్యారేజ్. ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు, లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఈ రిలేషన్షిప్ని చాలా హెల్దీగా ఉంచాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ యాక్షన్ అయితే కనిపించట్లేదు. అండ్ సమ్ డిసప్పాయింట్మెంట్స్ అయితే కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, త్రీ ఆఫ్ సోర్స్. సో రీసెంట్గా మీ ఇద్దరి మధ్య సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల ఇద్దరు డిసప్పాయింట్ ఎనర్జీలో అయితే ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది అయితే మేబీ సెపరేషన్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సెపరేషన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీ ప్రెజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో మీ పర్సన్ కరెక్ట్ ఫీలింగ్స్ ఏంటన్నా చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్,
అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ వాండ్స్. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేశారు, ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ చేశారు. కానీ తను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చాలా స్టక్ ఫీల్ అవుతున్నారు, అంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను అని ఆలోచించుకుని ఉంటారు. బట్ తనకి ఇప్పుడు చాలా చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి. హ్యాంగ్ మ్యాన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు, స్టక్ అయి ఉన్నారు. అండ్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు, తన ఫీలింగ్స్ని అయితే బయట పెట్టడానికి అయితే ట్రై చేయట్లేదు. తను బాగానే ఉన్నట్టు నటిస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే హై ప్రీస్టెస్ ఏంటంటే ఫీలింగ్స్ని హైడ్ చేయడం. సో ఒకసారి క్లారిఫై చేద్దాం హై ప్రీస్టెస్ని. సి, తనకు మాట్లాడాలని ఉంది, మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది, బట్ తన ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్. సో మీరు కూడా తను మిస్ అవుతున్నారు, మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు, ఇప్పటికే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు ఈ రిలేషన్షిప్లో. సో ఎందుకు ఇలా చేశారు అని ఎక్కువ మీరు ఆలోచించుకుంటున్నారు. బట్ ఇద్దరికి న్యూ బిగినింగ్ అయితే కావాలి, బట్ వెయిట్ చేస్తున్నారు. అంటే తను కాల్ చేస్తారని మీరు కాల్ చేస్తారని తను. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే సెపరేషన్లో లేరో ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. అంటే వాక్ అవే కాకుండా ఎమోషనల్గా డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది తనకి చాలా కష్టంగా ఉంది. అంటే మీకు మీ ఇద్దరికి గొడవ అయిన తర్వాత మీతో మాట్లాడకపోవడం అలాంటివి చేస్తున్నారు. అండ్ ఎమోషనల్ కనెక్షన్, బాండింగ్ అనేది తగ్గించాలని ట్రై చేస్తున్నారు, బట్ తనకి అది చాలా కష్టంగా ఉంది. సో మిమ్మల్ని దూరం పెట్టడం, ఒకవేళ రిలేషన్లో ఉండి మ్యారేజ్ అయి ఉంటే తను కూడా సఫర్ అవుతున్నారు. ఓకే, మీరు కూడా సఫర్ అవుతున్నారు. సో తను చేసే పనుల వల్ల ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇక్కడ. అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అయి ఉండొచ్చు. వాటర్ సైన్, అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం. ఫుల్ సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ సి, తనకైతే ఈ గొడవలని పక్కన పెట్టి రీకన్సిలియేషన్ అవ్వాలని ఉంది, లేదా మీతో మాట్లాడాలని ఉంది. బట్ తన ఇగో తన్నికి అడ్డొస్తుంది ఇక్కడ, సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్, అందుకే గాడెడ్ అప్ అయి ఉన్నారు. బట్ ఖచ్చితంగా రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడకపోయినా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో బట్ తనకి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలన్నా లేదా ముందు తను కాల్ చేయాలన్నా తన ఇగో తనకు అడ్డొస్తుంది. లేదా కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ ఉండుండొచ్చు. సో అవన్నీ ఎలా ఫేస్ చేయాలో తెలియక మీ పర్సన్ రైట్ నో గాడెడ్ అప్ అయ్యారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనో చూడండి. ఫోర్ ఆఫ్ సోర్స్ హీలింగ్, నెక్స్ట్ యాక్షన్ ఈజ్ నో యాక్షన్. ఎస్, ఇప్పట్లో అయితే నాకు యాక్షన్ అయితే కనిపించట్లేదు, కానీ తనకి న్యూ బిగినింగ్ అయితే కావాలి. ఏస్ ఆఫ్ కప్స్, మీరంటే చాలా ఇష్టం ఉంది. సో యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదంటే తను ఇంకా మెంటల్గా స్టేబుల్గా లేరు, ఆర్ తన ఈగో ఇష్యూస్ అయి ఉండొచ్చు. తను రైట్ నో తన ఫీలింగ్స్ని తనంతా తను ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోవట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ముందే వచ్చింది ఈ మెసేజ్ మనకి. సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎమోషనల్గా తను ఆపుకోవడం, తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ ఏది ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకోవడం. అండ్ హెర్మిట్ ఏంటంటే డీప్గా ఒక చోట కూర్చొని ఆలోచించడం. ఓకే, అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్, సో ఫస్ట్ తను హీల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. సో తను ఏదైతే ఎమోషనల్గా ఊండ్ అయినట్టు ఫీల్ అవుతున్నారో లేదా ఎమోషనల్గా చాలా లోగా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ తను స్టేబుల్ అవ్వాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. బట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, తనకైతే వదిలేయాలి, ఈ రిలేషన్షిప్ ఇక్కడతో ఎండ్ చేయాలి అనే ఆలోచన అయితే లేదు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలని ఆలోచించుకుంటున్నారు, బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో అయి ఉండొచ్చు, ఆర్త్ క్యాప్రికాన్ వర్గో టారస్ కూడా అయి ఉండొచ్చు.
సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? ద స్టార్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్. చూడండి, మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు, మీరు కూడా తను మిస్ అవుతున్నారు, మీరు కూడా హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరైతే తను చాలా చాలా మిస్ అవుతున్నారు. లోన్లీగా కూర్చోవడం, ఏడవడం, అంటే ఎవరికీ తెలియకుండా తను మిమ్మల్ని గోస్ట్ చేశారు లేదా సడన్గా మాట్లాడడం మానేశారు. సో మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. అండ్ స్టార్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్, సో తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఇంకా మీరు మీ పర్సనే కావాలని ఆలోచిస్తున్నారు. ఎస్, మీరు కూడా హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు, బట్ మీకు న్యూ బిగినింగ్ కావాలి, బట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు. సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. టెన్ ఆఫ్ సోర్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ద మూన్ అండ్ ఫేజ్ ఆఫ్ పెంటికల్స్. నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు అండ్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎస్, న్యూ బిగినింగ్స్ గురించి ఆలోచించుకుంటారు అండ్ సమ్ కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరికి. అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరొకరు కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ పైసెస్. సో ఒకసారి అవుట్కమ్ని క్లారిఫై చేద్దాం. రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది, ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది. మీరిద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు, రీకన్సిలేషన్ అవ్వాలని కోరుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే మీరిద్దరు రెడీగా లేరు. అందుకే రీకన్సిలేషన్ ఎనర్జీ ఉంది, బట్ రీకన్సిలేషన్ అవ్వడానికి అయితే చాలా చాలా టైం పడుతుందండి. ఇక్కడ ఎందుకంటే ఇమీడియట్గా నాకు ఏం కనిపించట్లేదు. సో ఇద్దరు రీకన్సిలేషన్ అవ్వాలనుకుంటారు, అలా అనుకునే టైంలోనే మళ్ళీ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. సో ఏంటంటే సేమ్ సైకిల్ రిపీట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే పాస్ట్ గురించి ఆలోచిస్తారో మళ్ళీ పాస్ట్ని అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. ఎప్పుడైనా మన లైఫ్ పాజిటివ్గా ఉండాలంటే ప్రజెంట్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ సిచ్యువేషన్స్ ఆర్ పాజిటివ్ గురించి ఎక్కువ ఆలోచించాలి, అప్పుడే మన లైఫ్లో దాన్ని అట్రాక్ట్ చేస్తాం. సో బట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇక్కడ. ఎస్, రీకన్సిలేషన్ ఎనర్జీ కూడా ఉంది, బట్ చాలా టైం పడుతుంది. సో పేషెన్సీగా అయితే ఉండాలి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఇవ్వచ్చు. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్. సో మీరు బాధపడుతూ ఇదే ఎనర్జీలో అయితే ఉండద్దు. త్రీ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఎమోషనల్గా చాలా చాలా లోలో ఉన్నారు, ఎవరైతే వీడియో చూస్తున్నారో. సో మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎనర్జీలో ఉంటే సేమ్ సిచ్యువేషన్ని ఆర్ సేమ్ సిచ్యువేషన్ ఎక్స్టెండ్ చేయడాన్ని అట్రాక్ట్ చేస్తారు, ఆర్ సేమ్ సిచ్యువేషన్ని ఆలోచిస్తూ మళ్ళీ ఇదే రిపీటెడ్ సిచ్యువేషన్ అయితే అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి. సో ఫస్ట్ మీకు హీలింగ్ ఇంపార్టెంట్ అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి దీని గురించి ఆలోచించకుండా ఉండడానికి ట్రై చేయండి, ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్, ఎస్, పేషెన్స్ అయితే ఉండాలి మీకు. ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే పేషెన్సీ గురించి. సో ఈరోజు ఏదో అనుకుంటే రేపు అయిపోవాలి అంటే కాదు, ఇక్కడ కొంచెం టైం అయితే పడుతుంది. ఓకే, బట్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, కాల్ చేయొచ్చు. అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కోసం కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అన్నీ ఛార్జబుల్ అండి. సో అమౌంట్ పే చేస్తానంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.